సీతాఫల్ మండలిలో మంత్రి పద్మారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్కరికి వివరించారు. టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇళ్ళకి రాయండి అని చెప్తా ఉన్నారు, జీ రాయండి అని చెప్తా ఉన్నారు, ఒక రెండు నిమిషాలు కూర్చోండి అని చెప్తా ఉన్నారు, పూల దండలు ఇస్తా ఉన్నారు. మాకు మేము అనుకునేది ఒకటే, నిరంతరంగా మాకు సిగ్నబాడ్ల ఆఫీస్ అంటూ ఉంటూ ప్రజల కోట్లు వేయగానే మళ్ళీ వాళ్ళకి అంత్యకు డబ్బుకుంటే నిరంతరంగా ఆఫీస్లో ఉంటూ వాళ్ళకి సేవలు అందిస్తా ఉన్నాం. షాదీ ముబారక్కి కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ, ఇంకా ఇతరత్ర ప్రభుత్వం నుండి అంటే స్కీమ్లన్నిటి కూడా వాళ్ళకి అందిస్తూ పనిచేసుకుంటూ వస్తాను. ఖచ్చితంగా మేము లాస్ట్ గత ఎన్నికల కంటే ఈసారి డబుల్ మెజార్టీ తోటి విజయాన్ని సాధిస్తాం. రాబోయే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారు ఉంటారు. ఖచ్చితంగా ఇంకా తెలంగాణ ఇంకా అభివృద్ధి బాటలు నడిపించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు ఎంతమంది లబ్ధి పొందిన భావిస్తున్నారు? కళ్యాణ్ లక్ష్మి వచ్చేసి 980 మందికి ఇచ్చినాం. ఇంకా 500 ఇప్పుడు శాంక్షన్ ఉంది. అంటే దాదాపు 1200 మందికి షాదీ ముబారక్, మనలోకము, కళ్యాణ లక్ష్మి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు గతంలో 6000 పెన్షన్, 200 రూపీస్ ఉంది. నేను గెలిచిన తర్వాత 15444 మంది పెన్షన్ ఉండరు సార్, అది 1000 రూపాయలు. అట్లా సీఎంఆర్ఐ కూడా, అంటే ఆరోగ్యాలు బాగాలేకుండా వీళ్ళందరికీ ఇట్లా ఇటువంటి వాళ్ళకు కూడా దాదాపు 28000 మందికి సహాయాన్ని అందించడం జరిగింది. అట్లాగే 28 చెప్తున్నా. అట్లాగే ఇక్కడ చిరకాలంగా చాలా సమస్యలు ఉండే, ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇవ్వడం కానీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ, తుకారం గేట్, ఆర్బీబీఐ కానీ, ఇవన్నీ ఫండ్స్ ఇచ్చడం. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల లోపల ఆర్బీబీఐ కంప్లీట్ చేస్తాం. కళ్యాణ మంటపాన్ని కట్టినాం, ఒక సెగ్మెంట్ బిల్డింగ్ తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. సికింద్రాబాద్ ప్రజానికానికి ఏవే అవసరమో మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము.